వాస్తు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధవారం బుధగ్రహానికి సంబంధించిన వారం. ఈ బుధవారం రోజున బుధగ్రహానికి గణేశునికి పూజించాలని శాస్త్రం చెబుతుంది. ఈ రోజున గణేశుని పూజించడం వల్ల గణేశుడు ఎంతో సంతోషిస్తాడు. అలానే పూజించిన భక్తులు కోరుకున్న కోరికలనేవి తొందరగా నెరవేరుతాయి. బుధవారం నాడు తప్పులు చేసే కుటుంబం మొత్తానికి కూడా తిప్పలే. బుధవారం నాడు మనకు తెలియకుండానే చాలా తప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటాం. దానివల్ల మనం చాలా నష్టపోతూ ఉంటాము. అందువల్ల ఈ బుధవారం రోజున పొరపాటును కూడా ఈ క్రింది తప్పులను చేయకూడదు. బుధవారం రోజున కొన్ని తప్పులు చేస్తే కుటుంబం మొత్తం ఇబ్బంది పడవలసి వస్తుంది. కొంప కొర్లేరు అవుతుంది. కావున బుధవారం రోజు ఈ క్రింది తప్పులను చేయకూడదు. అందుకే బుధవారం నాడు మర్చిపోయి కూడా చేయకూడని పనులేంటో ఈ వీడియోలో చూద్దాం. బుధవారం రోజున సంపుశకునికి అస్సలు అనుమానించకూడదు. ఎవరైనా ట్రాన్స్జెండర్స్ కనిపిస్తే వాళ్ళని కూడా అవమానించకూడదు. వీలైతే వాళ్ళకి కావలసిన సహాయం చేయాలి. వారి పట్ల ఆదరణ చూపించాలి. వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలా మంచిది. అలానే పొరపాటును కూడా బుధవారం రోజున స్త్రీలను అలానే అమ్మాయిలను అనుమానించకూడదు. స్త్రీలను అవమానిస్తే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. బుధవారం రోజున స్త్రీలకు అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. బుధవారం రోజున సంపుశకులకు స్త్రీలను ట్రాన్స్జెండర్స్లను అవమానించడం వల్ల తీవ్ర నష్టం కలుగుతుంది. బుధవారం నాడు తినకూడనివి కొనకూడనివి. ఇప్పుడు అవేమిటో చూద్దాం. కొందరు వ్యక్తులు పాన్ తినడానికి చాలా ఆతృత పడుతూ ఉంటారు, అంటే ఇష్టపడుతూ ఉంటారు. కానీ బుధవారం రోజున పానును తినకూడదు. పాన్ ఎందుకు తినకూడదు అంటే బుధవారం రోజున తమలపాకు తినడం వల్ల డబ్బు నష్టం కలుగు చేస్తుంది. అలానే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రులు చెబుతున్నారు. బుధవారం నాడు కొత్త బూట్లను కొనరాదు. అలానే చెప్పులను కూడా కొనరాదు. ఇవి కొనడం వల్ల మీకు హానికరం జరుగుతుంది. అందువల్ల బుధవారం నాడు బూట్లను చెప్పులను కొనడం వీలైనంత వరకు తగ్గించుకోవాలి. బుధవారం నాడు డబ్బులు ఇస్తే తర్వాత పరిస్థితి ఇలా ఉంటుంది. బుధవారం నాడు జుట్టుకు సంబంధించిన ఏ వస్తువులు కూడా కొనరాదు. టూత్బ్రష్లు మొదలైన వాటిని కూడా ఈ రోజున కొనకూడదు. అలానే పాలతో సంబంధించిన వంటలు ఏవి కూడా ఇంట్లో తయారు చేయకుండా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. బుధవారం రోజున ఎవరికీ కూడా డబ్బులు ఇవ్వకూడదని, ఆ రోజున డబ్బులు ఇస్తే ఆర్థికంగా ఇబ్బందులు పడతామని జ్యోతిష్య శాస్త్రులు చెబుతున్నారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.